లారీవాలా ఆన్లైన్ డాట్ కామ్ ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. మీరు బ్రౌజ్ చేసేటప్పుడు లారీవాలా ఆన్లైన్ డాట్ కామ్ క్లిక్ చేయండి. మీకు ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఇది అండి వెబ్సైట్ లారీవాలా ఆన్లైన్ డాట్ కామ్. మనం లోడ్స్ బుక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం లోడ్ బుక్ చేసే విధానం ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఒక మెనూ ఓపెన్ అవుతుంది. దీంట్లో ట్రక్ టైప్ ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రక్ టైప్లో చాలా రకాలు ఉన్నాయి. మినీ ట్రక్ నుంచి మీకు 7 టన్, 20 టన్, 30 టన్ అండ్ ఫ్లీట్ వెహికల్స్ చాలా రకాలు మేము ఇందులో పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ విధంగా 14 టైర్ లారీని క్లిక్ చేసుకోవచ్చు. ఓపెన్ బాడీ టన్నేజ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని టన్నులకి మీరు పంపించాలనుకుంటున్నారో అన్ని టన్నులు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 20 టన్, 10 టన్, 9 టన్ అట్లా మీరు నెంబర్ ఆఫ్ టన్స్, 30 టన్ మ్యాక్సిమం టన్ మీకు ఎంత పంపించాలనుకుంటున్నారో ఆ టన్నేజ్ని మీరు ఇక్కడ ఫిక్స్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ మీకు గూడ్స్ టైప్ ఏంటనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏ రోజు మీరు పంపించాలనుకుంటున్నారు, సో డేట్ ఆఫ్ డెలివరీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కరెంట్ డేట్ అయితే అలాగే ఉంచండి. డేట్ చేంజ్ మీరు ఈ రోజు నుంచి నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 10కి పంపాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మీరు డేట్ చేంజ్ చేసుకోవచ్చు. డేట్ చేంజ్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు పంపాలనుకుంటున్నారు, ఫ్రమ్ లొకేషన్ టు లొకేషన్ ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ లొకేషన్ టు లొకేషన్ టైప్ చేయండి. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కూడా మీరే ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మీరు ఇక్కడ టైప్ చేస్తారు. తర్వాత మీ పేరు, నేమ్, మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ ఫర్ లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇదంతా టేబుల్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని మీకు ఇక్కడ మెనూ వస్తుంది. ఓకే కొట్టండి. దాని తర్వాత మీరు వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. దాని తర్వాత లేటెస్ట్ లోడ్స్లో మీరు రిజిస్టర్ చేసిన లోడ్ అనేది మనకు డిస్ప్లేలో కనబడుతుంది. అంటే ఈ లేటెస్ట్ 10 లేటెస్ట్ లోడ్స్ డిస్ప్లే అవుతాయి ఇక్కడ, అందులో మీకు డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా లారీ రిజిస్ట్రేషన్, ట్రక్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ టైప్ ఆఫ్ లారీ, టైప్ ఆఫ్ ట్రక్, ఏ ట్రక్, ఎంత కెపాసిటీ వెహికల్ని మీరు రిజిస్టర్ చేస్తున్నారు, సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత కెపాసిటీని మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది లేదా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి, ఏ రూట్ మీరు నడపదలుచుకున్నారు వెహికల్ని, ఏ రూట్లో మీ వెహికల్ అవైలబుల్ ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఆ వెహికల్ నెంబరు, జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. జిఎస్టీ అనేది మ్యాండేటరీ కాదండి, ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. సేమ్ మీ నేము, మీ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ ఫర్ లారీస్ కింద ట్యాబ్ని మీరు క్లిక్ చేయాలి. కింద మీరు ట్యాబ్ని క్లిక్ చేస్తే అది కూడా సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఓకే, అది కూడా మీకు మెయిన్ మెనూలో టేబుల్లో లారీస్లో మీకు డిస్ప్లే అవుతుంది అది. సో ఆ రూట్లో వెహికల్ అవైలబుల్ అనేది కస్టమర్స్కి నేషనల్ లెవెల్లో తెలుస్తుంది. ఇది ఈ విధంగా మీకు బుకింగ్ ఆఫ్ లోడ్స్, బుకింగ్ ఆఫ్ లారీస్ చేయొచ్చండి. ఈ డేటా మొత్తం మాకు డిస్ప్లేలో, డాష్బోర్డ్లో కనబడుతుంది. మేము మ్యాప్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. తర్వాత ఆ రేట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. బిడ్డింగ్ క్లిక్ చేసినప్పుడు బిడ్లో బిడ్ డేట్ ఒకటి మీరు క్లిక్ చేయండి. ఇదంతా బిడ్డింగ్ రేట్, మీరు ఏదైతే రేట్ పెట్టారో ఆ రేట్ మీరు బిడ్లో చూసుకోవచ్చు. మీరు బిడ్ వ్యూ బిడ్ రేట్స్ క్లిక్ చేసి
సెలెక్టెడ్ డేట్, ఇవన్నీ కూడా డేట్ వైజ్గా మీరు ఇచ్చిన రేట్స్, లోడ్కి ఎయిర్ లోడ్కి ఎంత రేట్ అనేది ఉంటుంది, ఆ సెలెక్టెడ్ డేట్లో మీరు బిడ్ రేట్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బిడ్ ఐడి, ఏ రూట్ నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంత కెపాసిటీ, మెటీరియల్ ఏంటి, రేట్ ఎంత పెట్టాడు, కస్టమర్ రేట్ ఎంత బిడ్ చేశాడు. సో అది చూసుకొని మీరు మీ రేట్ని, మీ ఓన్ రేట్ని కూడా ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు ఇది, ఎనీ కస్టమర్ కెన్ డూ దిస్. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఇంకొక మెను ఓపెన్ అవుతుంది. అక్కడ ఏ రూట్లో ఎంత కెపాసిటీ వెహికల్ వెళ్తుంది, మీ బిడ్ రేటు ఎంత, అంటే మీరు ఎంతకి వెహికల్ పెడతారు, మీ బిడ్డర్ నేమ్, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తారు. సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ డేటా మొత్తం మాకు డేటాబేస్లో వస్తుంది. ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో, కోట్ చేసిన వాళ్ళకి ఆ లోడ్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సేమ్ ప్రాసెస్లో లోడ్ రిజిస్ట్రేషన్, లారీ రిజిస్ట్రేషన్, వ్యూ బిడ్ రేట్స్, బిడ్ యువర్ ఓన్ అమౌంట్, మీరు ఎంత బిడ్ చేస్తున్నారో అది కూడా జరుగుతుంది. సో చాలా ఈజీగా మీరు మీ లోడ్స్ని, మీ లారీస్ని, అదేవిధంగా బిడ్డింగ్ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మీరు త్వరగా లారీ బుక్ చేసుకోవచ్చు, త్వరగా లారీకి లోడ్ దొరుకుతుంది. అదేవిధంగా లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ అనుకోండి, పైన మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే వెబ్సైట్ మొత్తం తమిళ్లోకి చేంజ్ అవుతుంది. సో తమిళ్లో మీకు వెబ్సైట్ మొత్తం చేంజ్ అవుతుంది. మీరు రీజనల్ లాంగ్వేజ్లో ఈ వెబ్సైట్ని స్టడీ చేయొచ్చు, ఈ వెబ్సైట్లో ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. సో దీంతోపాటు హౌస్ షిఫ్టింగ్ ఆప్షన్ ఉంటుంది, హౌస్ షిఫ్టింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా అనేది కూడా ఉంటుంది. మిగతా ఆప్షన్స్ కూడా ఉంటున్నాయి, సెల్లారీ బైలారీ ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైతే దీన్ని యూజ్ చేస్తారో కస్టమరు, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇమీడియట్గా లారీస్ లోడ్స్ బుక్ చేసే వీలు కలుగుతుంది. బిడ్డింగ్ చేసి తక్కువ అమౌంట్లో కస్టమరు లాభం పొందే అవకాశం ఉంటుంది. సో ఫ్రాంచైజ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు అండి ఇందులో. సో మిగతా డీటెయిల్స్ కావాలంటే మా లారీవాలా ఆన్లైన్.com కస్టమర్ కేర్కి కాల్ చేయొచ్చు. సో దీంట్లో ఎటువంటి మీకు ఇబ్బందులు ఉన్నా కానీ లారీవాలా ఆన్లైన్.com కస్టమర్ కేర్కి మీరు కాల్ చేసి వివరాలు తీసుకోవచ్చు, వెబ్సైట్ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.